ఉక్రెయిన్లో చిక్కుకుని ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చొరవతో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణానికి చెందిన అనిశెట్టి ఉదయ కుమారి ఈ రోజు ఉదయం నరసాపురం చేరుకున్నారు. ఈ సందర్భంగా నరసాపురం బస్ స్టాండ్ వద్ద ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు అమ్మని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఉదయ కుమారి రాకతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఉదయ కుమారి ఉక్రెయిన్లో తమ పడిన ఇబ్బందులను మీడియాకు వివరించారు. క్యాపిటల్ కి సిటీలో ఉంటున్నాను అండ్ హాస్టల్లో ఉండేవాళ్ళం ఈ 2 ఇయర్స్ అండ్ ఒక 10 డేస్ క్రితం వార్ అనేది స్టార్ట్ అయ్యింది కదా అందరికీ తెలిసింది యుక్రెయిన్ రష్యన్ వార్. ఆ యుక్రెయిన్ రష్యన్ వార్ వల్ల మమ్మల్ని అందరినీ బంకర్లో ఉంచారు ఈ 4 డేస్ అండ్ మేము ఉన్న అక్కడ ఉన్నన్ని రోజులు బంకర్లోనే ఉంచారు. దానికి ముందు రోజు మమ్మల్ని ఫుడ్ స్టోరేజ్ అన్నీ పెట్టుకోమన్నారు కానీ మేము వెళ్ళేసరికి అన్ని ఫుడ్ అంతా అయిపోయాయి. చాలా లిమిటెడ్ సోర్సెస్ దొరికినాయి మాకు. ఆ లిమిటెడ్ సోర్స్ని మేము ఈ 4 డేస్ని యూజ్ చేసుకున్నాము అండ్ ఆ 4 డేస్ తర్వాత మాకు డే బై డే బ్లాస్ట్ అనేవి ఫైరింగ్స్ అనేవి మార్షల్స్ అన్నీ కొంచెం ఎక్కువ అయ్యేసరికి మాకు కూడా టెన్షన్ అనేది ఎక్కువైంది. సిచ్యువేషన్స్ అనేవి నార్మల్ అయితే అనుకున్నాము కానీ నార్మల్ అవ్వకపోయేసరికి మాకు కూడా టెన్షన్స్ అనేవి కొంచెం ఎక్కువయ్యి ఎట్లా అన్నా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనుకుని మేము ఇంకా స్టెప్అవుట్ చేసాము. అక్కడి నుంచి మేము ట్రైన్స్ తీసుకుని మాకు అక్కడ ట్రాన్స్పోర్ట్ సప్లై కూడా ఏమీ లేదు. ఓవర్ వల్ల బస్సెస్ కానీ క్యాబ్స్ కానీ ట్రామ్స్ కానీ ఏమీ లేవు. ఓన్లీ ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి, అవి కూడా బోర్డర్స్ మాత్రమే ఉన్నాయి. అక్కడికి వెళ్ళాలంటే మేము నడుచుకుంటూ వెళ్ళాలి, అక్కడి నుంచి వేరే ట్రైన్కి, అక్కడి నుంచి వేరే ట్రైన్, అలా మాకు టోటల్ జర్నీ ఇప్పుడు 4 డేస్ పట్టింది. అక్కడి నుంచి మేము ఇండియాకి రావడానికి 4 డేస్ పట్టింది. ట్రైన్స్లో బోర్డర్స్ దాటి గవర్నమెంట్ సపోర్ట్ అనేది చాలా ఉంది. ఎందుకంటే ఒక బోర్డర్ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ నుంచి వెళ్ళాలంటే ఖచ్చితంగా వీసా అనేది ఉండాలి. కానీ మన గవర్నమెంట్ వల్ల లేకుండా ఫ్రీగా అన్నీ ఫ్రీగా